యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి మరియు గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంజీ నాయక్, జిల్లా అధ్యక్షులు బూక్యా సంతోష్ నాయక్, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, తుర్కపల్లి మాజీ ఎంపీటీసీ తలారి శ్రీను, ఎల్హెచ్పిఎస్ యూత్ వింగ్ జిల్లా ఇన్ఛార్జ్ బూక్యా మోహన్ నాయక్, యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్, జీవీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బూక్యా శంకర్ నాయక్, జీవీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ నాయక్, ఎల్హెచ్పిఎస్ ఆలేరు అధ్యక్షులు శ్రీను నాయక్, ఎల్హెచ్పిఎస్ మరియు జీవీఎస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ట్రైబల్ డే 1994లో 143 దేశాలు ఐక్యరాజ్య సమితిలో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దాన్ని ట్రైబల్ డేగా గుర్తించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూస్తే గిరిజనుల మీద, ఆదివాసుల మీద అనేక దారులు జరుగుతున్నాయి. ఈరోజు అడవిని నమ్ముకున్న ఆదివాసులు కోడి భూముల చట్టం గురించి, 2006 కోడి భూముల చట్టం గురించి అమలు చేయాలి. అదేవిధంగా పోడు భూములు ప్రభుత్వం అనధికారికంగా ట్రైబల్ వాళ్ళని, గిరిజనులని, ఆదివాసులను ఇబ్బంది పెట్టి ఈరోజు భూములు లాక్కోవడం జరుగుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తక్షణమే ఈ భూముల మీద అధికారం, ఆదివాసులు అంటే మూలవాసులు అంటే ఇది నేషనల్ ట్రైబల్ డే. ఐక్యరాజ్య సమితిలో 143 దేశాలు కలిసి ఈరోజు ట్రైబల్ డేని గుర్తించడం జరిగింది. ఈ ట్రైబల్ డే సందర్భంగా ఇండియాలో నేషనల్ హాలిడేస్ ఇవ్వాలి, ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి నమ్మడానికి ప్రజలు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గిరిజనుల, ఆదివాసుల అక్షరాస్యతను ప్రభావితం చేసి అక్కడ ఉన్న స్కూల్ మారుమూల ఆదివాసుల సంఘాల్లో స్కూళ్ళు, గురుకులాలు ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్ది విద్యాపరంగా అన్ని విధాలుగా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి రాణించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై శివరామ్. ఆదివాసీ గిరిజన ఐక్యత. జై.